సావు తప్పించుకుని దాక్కున్నవాడు. ఒక పొరపాటు జరగడం మానవ సహజం. ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేదా ఒక కష్టం వచ్చి ఉండొచ్చు. దానికి వెరచి పారిపోకూడదు, ఈశ్వరుడికి నివేదించుకోవాలి. ఈశ్వర, నా వల్ల ఒక పొరపాటు జరిగింది, దీన్ని నేను ఎలా దిద్దుకోవాలి అని ధ్యానం చేయాలి. ఈశాన్య దిక్కును కూర్చు చేస్తే ముందు మనస్సు ప్రశాంతత కలిగి తరువాత తన నివారణోపాయము ద్యోతకమవుతుంది. ఈ సంసారములో ఉండేటటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, మంచి వేసవి కాలంలో బాటసారులు నడిచి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతుంటే ఎక్కడ చలివేంద్రం ఉంటుంది, అందులో చక్కటి కుండలు పెట్టి చల్లటి నీళ్లు ఇస్తుంటారు, ఓ నాలుగు గ్లాసులు పెడతారు. అలా వెళ్ళిపోతున్న వారు ఆ ఎండ చేత తప్తమై ఒకసారి ఆ చలివేంద్రంలో కలుసుకుంటారు. అందరూ ఎందుకు కలుసుకున్నారు? అందరికీ దాహం ఉంది కాబట్టి కలుసుకున్నారు. అందరూ తలో గుక్కెడి నీళ్లు తాగుతారు. మీరు ఎట్టెడుతున్నారండి అంటారు. ఏదో కాసేపు సమయం నడవాలి కాబట్టి ఎండ మళ్ళీ బయటికి వెళ్ళే లోపల ఒక్క 5 నిమిషాలు ఆ తలకు కట్టుకున్న పాగా విప్పేసి దాన్ని దులుపుకుని ఒక్క 1 నిమిషం అరుగు మీద కూర్చుని హమ్మయ్యా కాసి నీళ్లు తాగేటప్పటికి ఎంత హాయిగా ఉందో ప్రాణం అని, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటారు. నేను ఇలా పిఠాపురం వెళ్తున్నానండి అంటాడు. ఒక ఆయన అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. నేనా, నేను ఇలా ఇటువైపు రాజమండ్రి వెళ్తున్నానండి అంటాడు. అంటే ఈయనో దిక్కెడుతున్నాడు, ఈయనో దిక్కెడుతున్నాడు. ఇంకో ఆయన అడుగుతాడు, ఆయన జగ్గంపేట వెళ్తున్నానంటాడు. ఇంకో ఆయన అడుగుతాడు, అబ్బాయి నేను సముద్రం తోటకు పోతున్నానంటే. నలుగురు నాలుగు దిక్కులు ఎందుకు కనుక్కోవడం అంటే, ఒకరితో ఒకరి యొక్క అనుబంధం ఎంత వరకు అంటే కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే వరకు. ఆ తర్వాత ఏం చేస్తారు, నలుగురం కలిసి మంచినీళ్ళు తాగామండి, బాగుండదు నేను పిఠాపురం ఏంటి, ఇలా రాజమండ్రియే పోతాను, ఈయనతో అనేం వెళ్ళడు, ఆయన అలా పోతాడు ఇది ఇలా పోతాడు. అలా అమ్మా, ఈ సంసారములో ఉండేటటువంటి వారు ఏమిటో తెలుసా, ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అసలు ఒకరికొకరే తెలియదు. నిజమే కదండి, నా భార్య నాకేం తెలుసు, ఆ తర్వాత ఎప్పుడో నాకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నా భార్య ప్రవేశించింది జీవితంలోకి, ఆ తర్వాత నా పిల్లలు నాకే తెలియరు, ఆ తర్వాత వాళ్ళు పుట్టుకొచ్చారు. ఏమిటా రామి అందరు ఇలా ఏడుస్తున్నారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ చచ్చిన వానికే చెదరు చావున కొల్లక దాగవచ్చునే, సావు తప్పించుకుని దాక్కున్నవాడు ఎవడైనా ఉంటే, ఏమండి బలానా వాడు దాక్కుని బతికిపోయాడండి, మేము చచ్చిపోయామండి అని ఏడవచ్చు. ఒక్కళ్ళేడే, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది అలవాటు ఈ ప్రపంచానికి. ఆఫీస్కి వెడతాం, మహా అయితే పోని పని ఉండిపోతే 1 గంట పనిచేస్తామేమో, రాత్రి 9:30 అయిపోతుంది, ఏం చేస్తాం, ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం, ఇంట్లోంచి వచ్చాం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ. అలా యమధర్మరాజు గారు రోజు ఇదే పనిగా చూస్తున్నాడు, ఏడిచిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఎంతమందిని చూశాడో. ఇలా ఒరే మళ్ళీ మీరు ఎందుకురా ఏడుస్తుంటారు, మీరు ఉండిపోయే వాళ్ళు వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయిన వాడా, పోనీ మీరు ఉండిపోయేటైతే మీరు ఏడవక్కర్లే, మీరు వెళ్ళిపోతారుగా, మరి మీరు ఎందుకు ఏడుస్తుంటారు ఇలాగా. యథార్థమునకు ఎవ్వరు ఉండరు, ఇదొక భ్రాంతి. నేను ఉండిపోతాను ఉండిపోతానని ప్రతివాడు అనుకుంటాడు, కానీ ఒకడు ఉన్నాడమ్మా, వాడు ఈ కంటికి కనపడడు, వాడు ఇదంతా సృష్టిస్తాడు, వాడు ఇదంతా నడుపుతాడు, వాడు ఇదంతా తనలోకి తీసుకు. ఎవరి మరణం ఎక్కడొస్తుందో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చిన ఈ కబుర్లు, ఈశ్వరుడు గురించి ప్రార్థన చేయండి అని అడిగాడు.